అది 2019 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పూర్తిగా తనమునకలై ఉన్న సందర్భం దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చేశారు ఒక మీటింగ్లో ఆయన పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని టీడీపీ ఆ ప్రాజెక్టుని ఏటీఎంలా వాడుకుంటోందని ఆరోపించారు ఈ ప్రకటనతో యావత్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है। एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। साक्षात तो देश प्रधान नोट ई मट वच्चे सरिकी निजमेमो अनि सदर आंध्र प्रदेश पौरुडु भाविंचिन तरुणं अदि। ई विषयान्नि मरियु इतर अंशालनु जतचेसि पेंटपाटि पुल्लाराव अने व्यक्ति ढिल्ली हाईकोर्टुलो पिटिशन दाखलु चेशारु। आ पिटिशन्नि स्वीकरिस्तू ढिल्ली हाईकोर्टु केंद्र जलशक्ति शाखनु వివరాలు సమర్పించాలని ఆదేశించింది। దానికి సమాధానంగా పోలవరం పన్నుల ప్రొసీజర్స్ కోడ్స్ లో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని జలశక్తి శాఖ పేర్కొంది। ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది। ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మరియు జలశక్తి శాఖ ఇవి రెండు క్లీన్ చిట్ ఇచ్చాయన్నమాట। దీనితో నాడు నరేంద్ర మోడీ పోలవరం విషయంలో టీడీపీ పై చేసిన ఆరోపణ పచ్చి అబద్ధం అని తేలింది। దేశప్రధాని హోదాలో మోడీ ఇలా పచ్చి అబద్ధాలు ఆడడం మనం చేసుకున్న దౌర్భాగ్యం। అప్పటి ప్రతిపక్ష నేత జగన్ సైతం పోలవరంలో గ్రాఫిక్స్ తప్ప ఇంకేమీ లేవని విమర్శించారు। పోలవరం ప్రాజెక్ట్ పునాదులు దాటి ముందుకు కదలదు, పోలవరం పూర్తవుతే అది ఉత్తరాంధ్ర సుజలశవంతి రాష్ట్రానికి మేలు చేస్తుంది, నీళ్లు శ్రీకాకుళం జిల్లా దాకా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది। అటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ పునాదులు దాటి ముందుకు కదలని పరిస్థితి, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న బిల్లప్ పేరుని గేట్ల అమరిక పేరుతో చంద్రబాబు నాయుడు గారు కనికట్టు చేస్తారు। దాముకు అవసరమైన గట్టు లేదు, అక్కడ ఒక చుక్క నీళ్లు నిల్వ లేదు, అక్కడ ఆ గట్టు ఎంత ఎలా కట్టాలో ఇంకా డిజైన్ కూడా ఇంకా పూర్తి కాలేదు। ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం బాధ్యతను కేంద్రానికి అప్పగించేసి చేతులు దులుపుకున్నారు। ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ సైతం పోలవరం విషయంలో మౌనాన్ని పాటిస్తున్నారు। కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సందేహం వచ్చినప్పుడు నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అడుగుతుంది లెక్కలు చెప్పమంటున్నారు, నేనేమంటానంటే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవక లేనప్పుడు చెప్పొచ్చు కదా అంటారు। मन वनक मन आलोचा मतलब मैं तेन चेयमटार सामेत अलाकाक ने नीलू नमी के प्रभुत् बलमे वस्तानी उ प्राजेक्ट आपेस्ते दी मुझे प्राजेक्ट पोलवर निर्लक्ष्य असल पापम एवरदी 70% पूर्ति चंद्रबाबुदा ग्राफिक्स अतल दुल्क जगन दा పోలవరం ప్రాజెక్టు తనకు కనపడనట్టు మౌనంగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ దా లేక అడుగడుగునా కొరీలు వేసి సాగతీసి ఆలస్యం చేయడమే కాకుండా తన హోదాను సైతం మరిచి ఒక పచ్చి అబద్ధాన్ని గొప్పగా పలికిన ప్రధాని మోడీదా? ఆంధ్రప్రజలారా మీరే ఆలోచించండి। ధన్యవాదాలు।